విదేశాలకు వెళ్తున్న భారతీయ కార్మికులకు ఒక ముఖ్యమైన సలహా. విదేశాల్లో ఉద్యోగం పొందడం కోసం విదేశాంగ మంత్రాలయం వద్ద నమోదు కాబట్ట ఏజెంట్ల ద్వారా మాత్రమే వెళ్ళండి. నకిలీ ఏజెంట్ల ద్వారా వెళ్ళొద్దు. వెళితే మీరు చిక్కుల్లో పడతారు. వెళ్ళే సమయంలో ఎవరైనా వ్యక్తి ద్వారా ఇవ్వబడ్డ వస్తువు తీసుకోకండి. మీరు చిక్కుల్లో పడకండి. మీరు ఏ ఉద్యోగం కోసం వెళ్తున్నారో దానిలో తప్పకుండా శిక్షణ పొంది వెళ్ళండి. విదేశాల్లో ఉద్యోగాన్ని పొందండి. సురక్షితంగా వెళ్ళండి. శిక్షణ పొంది వెళ్ళండి. విదేశానికి వెళ్ళగానే భారతీయ రాయబార కార్యాలయాన్ని సంప్రదించండి. విదేశంలో మీ నేస్తం భారతీయ రాయబార కార్యాలయం. విదేశాంగ మంత్రాలయం ద్వారా ప్రజాహితం కోసం జారీ చేయబడింది. కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ లోని కోటి ఎన్టీ ఆసుపత్రిని సందర్శించి అక్కడ బ్లాక్ ఫంగస్ రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. బ్లాక్ ఫంగస్ బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, కోవిడ్-19 సోకి కోలుకున్న మధుమేహ రోగుల్లోనే బ్లాక్ ఫంగస్ సమస్య తలెత్తుందని తెలిపారు. బ్లాక్ ఫంగస్ కు వాడే ఔషధాల కొరత ఉన్న మాట వాస్తవమేనని కిషన్ రెడ్డి చెప్పారు. ఔషధాల ఉత్పత్తి గురించి 11 సంస్థలతో చర్చించామని పేర్కొన్నారు. ఇన్నాళ్లు బ్లాక్ ఫంగస్ కేసులు చాలా అరుదుగా వచ్చేవని, అందుకే దేశంలో దాని ఔషధాల కొరత ఉందని తెలిపారు. ప్రచార ప్రసార సాధనాలను కూడా కొడతా ఉన్నాను. ప్రజలను భయపెట్టించేటువంటి వార్తలు కాకుండా ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి వార్తలు, ప్రజలకు ఆత్మవిశ్వాసం కల్పించేటువంటి వార్తలు, డాక్టర్లకు చేస్తున్నటువంటి సేవలను గౌరవించే విధంగా ఈరోజు వార్తలు ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో అందరూ కలిసిమెలిసి భారతీయులంతా కూడా ఈరోజు కరోనా మీద పోరాటం చేయాలి. ఆ దిశలో రాజకీయాలకు అతీతంగా, మరి ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కరోనా మీద పోరాటం చేసే విధంగా ఈరోజు ముందుండాలని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఆయా ఆసుపత్రుల మీద మరి కఠినంగా మరి ఈరోజు అజమాయిషి పెట్టి ఎక్కువ పేషెంట్స్ నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేయకుండా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఏవైతే ప్రజలకు అందుబాటులో ఉండాలో, ఈరోజు మరి కొంతమంది వ్యాపారస్తులు కృత్రిమంగా కొరత సృష్టించి ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కఠినంగా ఉండాలి. ఎక్కడెక్కడ అక్రమంగా నిల్వ చేస్తూ ఉన్నారో, ఎవరు అనవసరంగా ధరలు పెంచుతూ ఉన్నారో, అది ఆయిల్ కావచ్చు, పప్పులు కావచ్చు, ఇతర నిత్యావసర వస్తువులు కావచ్చు, వాటి మీద మరి అక్రమ నిల్వల మీద కానీ ధరలు పెంచే వారి మీద కానీ ఉక్కు పాదం పోపి ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వ్యాపార సంస్థల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు.